వైట్ రైస్ తింటే మంచిదే కాదా? ఇది ఎవరికి క్వశ్చన్ మార్క్ మీకు ఇస్తుంది. ఎక్కువ చూసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్ కోసం ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వైట్ రైస్ తీసుకుంటే వాళ్ళ గ్లైకమిక్ లోడ్ అనేది ఎక్కువ పడడం జరుగుతుంది. మీరు ఒకసారి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ కూడా మీరు లైక్ బిఫోర్ ఫాస్టింగ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే ముందు నార్మల్ వచ్చినది, వైట్ రైస్ తిన్నాక వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకు అంటే దాంట్లో గ్లైకమిక్ ఇండెక్స్ లెవెల్ అనేది హై ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మిల్లెట్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తాం. ఒకవేళ సపోజ్ సార్ నాకు అవి మిల్లెట్స్ టేస్ట్ ఉండవు, బ్రౌన్ రైస్ టేస్ట్ ఉండవు, నాకు వైట్ రైసే తినాలనిపిస్తుంది అంటే అప్పుడు ఏం చేసుకోవాలి అంటే, ఒకటి 1 కప్ వైట్ రైస్ తింటే 2 కప్స్ ఆఫ్ కర్రీ అనేది తీసుకోవాలి, వెజిటేబుల్ కర్రీస్. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువ వెళ్ళడం, కార్బోహైడ్రేట్ నథింగ్ బట్ వైట్ రైస్ తినడాక దాని మీద సబ్స్టిట్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంటుంది. ఇంకోటి మనం చూసినట్టయితే వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా షుగర్ వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను గ్లైకామిక్ ఇండెక్స్ లేదా గ్లైకామిక్ లోడ్ అనేది ఎక్కువ పడుతుందని. మీరు చూసినట్టయితే వైట్ రైస్ తిన్నాక మన గిడినెస్ వస్తుంటుంది, లేదా వైట్ రైస్ తిన్నాక తిన్న వితిన్ 30 మినిట్స్ లేదా 40 మినిట్స్కే మళ్ళీ ఆకలి అవుతుంటుంది. ఎందుకు అంటే మీరు అనొచ్చు సార్ వైట్ రైస్ కార్బోహైడ్రేట్ కదా, అది గ్లూకోజ్కి ఎట్లా అవుతుంది అని. కానీ అది మనం తిన్నప్పుడు కార్బోహైడ్రేటే, కానీ అది తిన్న తర్వాత ఏమవుతుంది అంటే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్రమ్ కార్బోహైడ్రేట్ టు గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ ఉంది, నథింగ్ బట్ షుగర్ ఉంది, మళ్ళీ గ్లూకోజ్ యాడ్ చేయడం వల్ల మనకు షుగర్ వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు షుగర్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ చూపిస్తుంటుంది. చాలామంది ఇప్పుడు నాకు పేషెంట్స్లో కానీ క్లయింట్స్లో కానీ వాళ్ళు అంటుంటారా, ఇప్పుడు సార్ మేము వైట్ రైస్ తింటే ఇందుకు సార్ పెరుగుతుంది అంటే అదే కారణం గ్లైకమిక్ ఇండెక్స్. నేను చెప్తుంటా వాళ్ళకు అంటే వైట్ రైస్ తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోమని చెప్తుంటా, కానీ వాళ్ళు ఏం చేస్తారు కర్రీ తక్కువ తీసుకొని వైట్ రైస్ ఎక్కువ తింటారు. అప్పుడు ఏమవుతుంది మొత్తం గ్లూకోజ్ ఫుడ్ ఇవ్వడం వల్ల మన బాడీ అనేది కూడా బేర్ చేయలేదు. అందుకోసం ఎప్పుడైతే వైట్ రైస్ తింటారో దాంతోపాటు అడిషనల్గా ఒక 2 కప్స్ ఆఫ్ కర్రీస్ తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ వెళ్ళడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, నథింగ్ బట్ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది, లేదా షుగర్ వాల్యూస్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. లేదంటే మీరు ఇచ్చే గ్లైకమిక్ ఇండెక్స్ లేదా గ్లైకమిక్ లోడ్ వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల మనకే ఇంకా తదుపరి ఎఫెక్ట్స్ అనేది చాలా ఉండడం జరుగుతుంది. అందుకు నేను ఈ వైట్ రైస్ తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకుంటూ నథింగ్ బట్ వెజిటబుల్ కర్రీస్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మంచిదని చెప్పడం జరుగుతుంది.